వి ఆర్ ఎట్ హై రిస్క్. భారతీయ జనతా పార్టీ ఎక్కడ రిజర్వేషన్లు, ఏ రాష్ట్రంలో ఏదైనా తీసేస్తే చెప్పండి. కాంగ్రెస్ వాడు ఏదో ఇక్కడికి వెళ్ళి వేయండు, కొరుట్లకి వెళ్ళి ఎగురుకుంటా వేయండు, పోయిడుతుంటే పోతుంటే ఒక ఆదివాసీ పిల్లగాని మన ఒక బంజారా పిల్లగాని ఆయన కాన్వాయ్ గుద్ది చంపేసింది కూడా, ముఖ్యమంత్రి కాన్వాయ్. పోయిండు, నేను నిరూపణ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు, ఏదో బకవాస్ పెట్టిండు. నరేంద్ర మోదీ గారు బతుకున్నంత వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లలో ఒక్క శాతం కూడా ముస్లింల కోసం తగ్గించేది లేదు. కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పోయింది లేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా పోయింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు 4% ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అన్నా, కర్ణాటకలో ఇప్పుడు తీసుకుపోయి బీసీలలో ముస్లింలను పెట్టినా, ఇవన్నీ రాజ్యాంగానికి విరుద్ధమే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హిందూ ముస్లిం. దళితులకు కూడా, ఐ మీన్ దళిత క్రిస్టియన్స్కు కూడా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మోసమే చేస్తుంది. ఇది భారతదేశంలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే హిందువులు లేని దేశంలో కూడా పంచాయతీలే. ఇజ్రాయెల్ల పంచాయతీ, ఇరాన్ల పంచాయతీ, ఇరాక్ల పంచాయతీ, ఆఫ్ఘనిస్తాన్ల పంచాయతీ, పాకిస్తాన్ల పంచాయతీ, సిరియాల పంచాయతీ, జార్డన్ల పంచాయతీ, ఆడ హిందువులు లేరు కదండి. ఇస్లాం నాన్ ఇస్లాంని రిసీవ్ చేసుకోదు. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, నేనంటలేను. శ్రీలంకలో చర్చిలలో అటాక్ చేస్తే ఎవరు చేస్తారో తెలుసు. ఈ మధ్య రష్యాలో అదేదో షో నడుస్తుంటే 100 మందిని చంపేసింది ఎవరో తెలుసు. న్యూజిలాండ్ చర్చ్ సంగతి ఘటన తెలుసు. మన భారతదేశంలో మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు, బాంబే అటాక్లు వెనుక ఎవరు ఉన్నారో తెలుసు. అన్ని వర్గాలు రిస్క్ మీదనే ఉన్నాయి. విద్యా వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలు కూడా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా అదే మాట్లాడుతుంది. బ్యాంకింగ్ సెక్టర్ని కూడా ఇష్టపెడతలేదు. బ్యాంకులు కోఆపరేట్, మన ఏంది కార్పొరేట్ లోన్స్ ముస్లింలకు ఇవ్వాల్సిందే, దానికి హామీ ఇస్తున్నాము అని గవర్నమెంట్ హామీ ఇస్తుందట అలా లోన్లకి. అది అలా మేనిఫెస్టోలోనే ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీకి, రవీంద్రనాథ్ ఠగోర్ గారికి, వాళ్ళ ఆలోచన విధానానికి కూడా వ్యతిరేకం పోయి ముస్లిం ఓటు బ్యాంకుల కోసం స్పెషల్ అమెండ్మెంట్ యాక్ట్లు తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఒకటి హిందువులతోటే కాదు, క్రిస్టియన్లకి ప్రాబ్లమే, అన్ని వర్గాలకు ప్రాబ్లమే ఉన్నది. వీళ్ళతో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు, మళ్ళీ వాళ్ళకేమైనా చేసిర్రా ముస్లింల కంటే, అది లేదు. ఇల్లు ఉన్న బస్సులు మహిళలకు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఉన్న యూనివర్సిటీలు వాళ్ళ పేరు చేస్తారు, అందులోకెళ్ళి మనం నిలబడతారు. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. మనము రానున్న కాలంలో మన యూనివర్సిటీలని, మన ఇతర సంస్థలని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని పవర్కి వెళ్ళి ఎంత దూరం పెడితే అంత మంచిది. మా జీవన్ రెడ్డి గారైతే ఆయన రోడ్కే ఎక్కే హిందువులకు వ్యతిరేకంగా, హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దని రోడ్కే ఎక్కే. ఈ మధ్య ఏమంటలేడు, నేను ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా చెప్తలేడు ఆయన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఏంది మీ స్టాండ్ అంటే. ఇక్కడ బోధన్ల బోధన్ మా నాయకులు ఉన్నారు ఇక్కడ, ఆడకొస్తే దొంగ పాస్పోర్ట్ల వ్యవహారము, ఇవన్నీ రోహింగ్యాల వల్ల వచ్చినాయి, బంగ్లాదేశ్ ముస్లింల వల్ల వచ్చినాయి.